నమస్తే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దాదాపు ఖరార్ అయినట్లే దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరిగింది ఎందుకంటే ఒంటరిగా ఆయన కష్టపడుతూ ఎంతో శ్రమపడినటువంటి రేవంత్ రెడ్డి ఇంతటి ఘన విజయానికి కారకులయ్యారు ఆయన సీఎం అయితేనే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అలాగే పార్టీ యొక్క పురోగతి కూడా ఉంటుంది అని ఆలోచించినటువంటి అధిష్టానం దానికి సంబంధించి క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చినట్లు కూడా మనకి తెలుస్తుంది ఈ నేపథ్యంలో సిఎల్పి మీటింగ్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని బహుశా రేపే ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఉండవచ్చు అనేది కూడా మనకి సమాచారం అందుతుంది ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది స్థానాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది దానికి ప్రధానమైనటువంటి వ్యక్తి కారణం రేవంత్ రెడ్డి అని భావించినటువంటి హైకమాండ్ సీఎం వ్యవహారంలో ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడకూడదు ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి కట్టుబడి ఉండాలి అనేది కూడా ఒక క్లియర్ కట్ ఇండికేషన్స్ ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీని పూర్వపు వైభవాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకనంటే సిఎల్పి మీటింగ్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించి ఏకపక్షంగా అందరూ రేవంత్ రెడ్డికే ఓటు వేసేందుకు కూడా అంటే అందరూ ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఎందుకనంటే మంత్రివర్గంలో ఇంకా ఎవరు ఉండొచ్చు ఇద్దరు లేదా ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉండొచ్చు సామాజిక వర్గాల వారిగా నియామకం జరుగుతుంది దానికి సంబంధించి చర్చ కూడా జరుగుతుంది అనేది మనకి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అందుతుంది మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది